నమస్కారం. విన్ టీవీ లంచ్ టైం న్యూస్ కి స్వాగతం. నేను భవాని. వివరాల్లోకి వెళ్తే, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ అన్నారు. మండవల్లి మండలం పాసర్లపూడి లేలపూడి గ్రామాలలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష కార్యక్రమాన్ని పుట్లచెరువు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, పేద ప్రజల ఇంటి వద్దకు ప్రభుత్వ సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం ఆశయం మేరకు సచివాలయాల సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసి వాటిని పేదలు సద్వినియోగం చేసుకునేలా సచివాలయ సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల జాబితాలను ప్రతి సచివాలయంలోనూ తప్పనిసరిగా ప్రదర్శించాలని, అదేవిధంగా అనర్హుల పేర్లు, అనర్హతకు గల కారణాలను తెలియజేసే జాబితాను కూడా ప్రదర్శించాలని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి తడి చెత్తతో వార్మ్ కంపోస్ట్ తయారీ చేయాలని, పొడి చెత్త రీసైక్లింగ్ చేపట్టి గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈఓ కె రవికుమార్, ఆర్డీఓ పెంచుల కిషోర్, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అక్కడ 10 మంది సర్వేస్ కూడా పంపించినట్లు విత్డ్రా చేసి రేపు మార్నింగ్ మందిర రిపోర్ట్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ కిస్టాయించినది కావాల్సినప్పుడు ఫామ్ 24లో చేసి ఒక ఇండివిజువల్గా మనం చేస్తాం. ఎవరు ల్యాండ్ వాళ్ళకి ఫామ్ 24 సైన్ చేస్తున్నారా? ప్రజెంట్కి ఈరోజు ఎంత చేశారు టోటల్ వేసి చెప్పండి. ఈ విలేజ్ మొత్తం సంబంధించి ఈరోజు వస్తున్నామని ఇంటిమేట్ చేశారా రైతులకి? వాలంటీర్స్ ద్వారా చెప్పారా? ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో 37వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, జెడ్పీటీసీ నిత్త లీలా నవకాంతం, ఎంపీపీ బొమ్మనపోయిన సుమలత, వైసీపీ నాయకులు, మండల అభ్యర్థి కామిరెడ్డి నాని, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి గడప గడపకు వెళ్లి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలని, వారి యొక్క కుటుంబ పరిస్థితులు మెరుగుపరిచే విధంగా పాదయాత్రలో చెప్పిన విధంగానే హామీలను 95% పూర్తి చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నవరత్నాల యొక్క పాంప్లెట్ పట్టుకుని ప్రతి గడప గడపకు వెళుతూ వారి సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయో లేదోనని గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులకు గ్రామ సచివాలయ సిబ్బందికి ఆదేశాలను ఇచ్చారు. గ్రామంలోనే డ్రైనేజీలు, నూతన రోడ్లను అతి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పెనుమాల విజయబాబు, ఎంపీపీ తాతరమ్య, సచివాలయ సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పడుతుంది
ఒకరా డబ్బులు వచ్చినాయి పిల్లలు ఏం చదువుతున్నారు केवल गोपनपालम ग्राम चूस्ते संक्षेम द्वारा केवल ग्राम दादापू 12,14,00,000 रूपये ग्राम में संक्षेम चयन जो अंतंटे एक्वेगा दादापू 19,00,000 रूपये तो अभिवृद्धि अटे संक्षेम अभिवृद्धि रोड कल मुझे वेतना कुमार चपेन का दादापू एपड़ू लेने विधा एंकं येलूर जंगारेड्डीगूडेम हाईवे उड़ा येलूर जंगारेड्डीगूडेम हाईवे एपड़ू इकड़ना गत पालक मम्मी विमर्शे मुझे वालक वालू असल चेसारनेसारी निजर्गा वाले चक्स अवसर इंकोड़ हाई स्कूल अगर दादापू 12-13 रूमल बैठी कटाली दाँ शांन अड़क स्कूल रूम्स कटिचे कार्यक्रम इकड़े उठी स्पोर्ट्स एदो पीईटी कॉलेज दाने ना चयबूना अदे विधि कम्यूनिटी हाल्स मोटमोद मन वाक इक कम्यूनिटी हाल्स कटा जरिए चक्ट अंगनवाडी सेंटर मोहन सीएसआर फंड्स द्वारा कटिचन जरिए अन्नी विधाल अभिवृद्धे मंत्री मुझे वेतारो मे प्रभुत् मेमी आ गड़प की प्रभुत्मो प्रजल दें तेलुक अंत काकम कथल चुप्त एवरनो बेदरीते एट्टी परस्थित इकड़ी जगन सैनिक विषय गुर्तको इधे को देंदलूर युवतर तो निंदूर తప్పకుండా దేందలూరు మార్పు వైపు వెళ్తుంది మరింతగా మార్పు చేసి చూపిస్తాం అంతేగాని నీ ప్రగల్బాలు గనక ఎక్కడైనా ఎక్కువైతే కత్తిరించడానికి కూడా సిద్ధంగా మా కార్యకర్తలే ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం నాయకులను కూడా ఈ రోజు మన ప్రభుత్వము గడప గడప కార్యక్రమంలో భాగంగా వేగవరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నాయకులు ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీ ఇల్లు ప్రభుత్వం వారు 4 ఎకరాల 60 సెంట్లు కొనేవటం జరిగింది దాంట్లో ఒక లేఅవుట్ లో 74 ప్లేట్లు ఒక లేఅవుట్ లో 85 ప్లేట్లు ఇవ్వటం జరిగింది అది కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఎనకల లేఅవుట్ లో జగనన్న కాలనీలో 26 ప్లేట్లు ఇవ్వటం జరిగింది అది కాకుండా కొత్తపల్లి గ్రామంలో 28 ప్లేట్లు ఇవ్వటం జరిగింది ఇలాగా టోటల్ గా మరి జగనన్న కాలనీ విస్తరించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సారథ్యంలో కొటార అబ్బా చౌదరి గారు ప్రజల్లో మైమకమై నిరంతరము ప్రజలతో పాటు ఉంటూ మరి మంచి సూచనలు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తూ ఈ గడప గడప ప్రోగ్రాంలో విజయవంతం కార్యక్రమం చేయడం జరిగింది ప్రజా సంక్షేమ పథకాల గ్రేట్ ప్రజా సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ఏలూరు జిల్లాలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కాకుండా తనపై నమ్మకంతో జిల్లా పార్టీ పగ్గాలు అప్పచెప్పి పార్టీ పటిష్టతకు కృషి చేయమని అధినేత ఆదేశాల మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తనదైన శైలిలో నియోజకవర్గ అభివృద్ధితో పాటు జిల్లాలో పార్టీ ప్రతిష్టకు ఎమ్మెల్యేల సహకారంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లాకు హెడ్ క్వార్టర్ అయిన ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో మంగళవారం ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో స్థలాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజుకు తీసుకున్న స్థల పొజిషన్ పత్రాన్ని తహసీల్దార్ సోమశేఖర్ చేతుల మీదుగా ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్ వైకాపా సీనియర్ నాయకులు ఎంఆర్డి బలరాంలకు అందజేశారు. మరో 2 రోజుల్లో జిల్లా పార్టీ పరిశీలకులు ఎంపీ మిథున్ రెడ్డి మరియు ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి స్థలాన్ని పరిశీలించనున్నట్లు డాక్టర్ దిరిశాల ఎంఆర్డి బలరాంలు తెలిపారు. ఏలూరు జిల్లా పార్టీ ఆఫీసు స్థలాన్ని ప్రభుత్వం వారు ఆదేశానుసారం
మన జిల్లా కలెక్టర్ వారు 22/6/2022న ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఈ రోజున మన ప్రీతమ శాసనసభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి ఆ ఆదేశానుసారం మన ఎంఆర్ఓ గారి సమక్షంలో ఈ రోజున మనం ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మించడం కోసం ప్రభుత్వం వారు గతంలో ఏదైతే ఏ ఏ పార్టీలకైతే ఏ రకంగా కేటాయించడం జరిగిందో అదే రీతిలో ఈ ప్రాంతాన్ని ఈ రోజున మనకి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది। మన అతి త్వరలో మరి రేపు ఇన్చార్జి మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మన జిల్లా అధ్యక్షుల సమక్షంలో గురువారం నాడు ఈ ప్లేస్ ని పరిశీలించి మరి అతి త్వరలో దీన్ని జిల్లా కార్యాలయంగా నిర్మాణం చేయడానికి మన సన్నాహాలు చేసుకోవడం జరిగింది। దీని నిమిత్తం ఈ రోజున మన ఈ యొక్క స్థలాన్ని మరి గౌరవనీయుల డాక్టర్ గారి సమక్షంలో శాసనసభ్యులు వారు మన నానిగారి ఆదేశానుసారం ఈ రోజున ఈ ప్రాంతాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అధికారికంగా హ్యాండ్ఓవర్ చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం। శ్రీవారి శేషాచల కొండపైన కొలువైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో శివయ్య కళ్యాణం మంగళవారం వైభవంగా జరిగింది। ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని లోక కళ్యాణార్థం జరిగిన ఈ కళ్యాణం భక్తజనులను పరవశింపచేసింది। ముందుగా ఆలయ ముఖమండపంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ బ్రహ్మరాంబ సమేత శివదేవుని కళ్యాణ మూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు। ఆ తర్వాత కళ్యాణ తంతును ప్రారంభించారు। శుభముహూర్త సమయంలో స్వామి అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపచేశారు। భక్తుల శివనామ స్మరణతో మేళతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ మాంగళ్య ధారణ తలంబ్రాల కార్యక్రమాలు జరిగాయి। అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు। ఏపీ యూడబ్ల్యూజే దెందులూరు నియోజకవర్గ నూతన కమిటీ సభ్యులు ఎంపీ ఎమ్మెల్యేలను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు। ఈ సందర్భంగా నూతన కమిటీకి వారు అభినందనలు తెలుపుతూ జర్నలిస్టులకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో కె వంశీకుమార్, సూరిబాబు, ఎన్ చంద్రశేఖర్, పి క్రాంతిభూషణం, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ప్రజా సమస్యల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషించేటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా దెందలూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్గా ఏర్పడటం చాలా సంతోషకరం। ఈరోజు ఏర్పడటమే కాకుండా ఈరోజు ఇక్కడ గడప గడప తిరుగుతుంటే ఇక్కడికి రావటం, మా వంశీ అధ్యక్షుడిగా, సూర్యబాబు గారి కార్యదర్శిగా, ఇంకా ప్రతి మండలానికి కూడా ఉపాధ్యక్షులుగా కూడా మేము ఏర్పాటు చేసుకోబోతున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు। ఇంకా మిగతా కమిటీ అంతా ఫామ్ అవ్వాలని చాలా సంతోషమైనటువంటి విషయం, ఎందుకంటే అందరూ కూడా యూనిటీగా ఉంటే తప్పకుండా, యూనిటీ స్ట్రెంగ్త్ అన్నట్టుగా తప్పకుండా ఏదున్నా కూడా జర్నలిస్ట్ అందరూ ఐక్యంగా ఉంటే అది ఏ పేపర్ అవనివ్వండి, ఏ మీడియా అవనివ్వండి, తప్పకుండా ప్రజల దగ్గరికి సమస్యలు బాగా తీసుకెళ్ళగలుగుతారు। అదేవిధంగా వారికి ఏదైనా సమస్య వచ్చినా కూడా మా అందరితో చర్చించడానికి మేము కూడా బలంగా వారి గురించి
వాయిస్ పైకి వినిపించైనా సరే వాళ్ళకి న్యాయం చేసే విధంగా మాకు కూడా సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఇంత చక్కటి జర్నలిస్ట్ యూనియన్ మీరు ఏర్పాటు చేసుకోవటం సంతోషకరం. నిష్పక్షపాతంగా చక్కగా ప్రజల వద్దకు సమస్యలు ఏదైనా ఉంటే తప్పకుండా ముందుకు తీసుకురండి. అదేవిధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన సంక్షేమం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అందరూ కూడా మీకు పైనుంచి ఎటువంటి ప్రెజర్స్ ఉన్నా కూడా జందులూరు నియోజకవర్గ పరిధిలో జర్నలిస్ట్ యూనియన్కి నా సహాయ సహకారాలు ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా ఈరోజు జర్నలిస్ట్ యూనియన్ మీరు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు అభినందనలు. జందులూరు కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కమిటీని ఫామ్ చేసాను జందులూరు కాన్స్టిట్యున్సీ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కలిసి విషయాన్ని చెప్పి ఎమ్మెల్యే గారి మే మా కమిటీ ఇది అవడంలో ఎమ్మెల్యే గారి సహకారం కావాలని కోరుతున్నాను. అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో 36వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి, జెడ్పీటీసీ పెనుమాల విజయబాబు, ఎంపీపీ తాతరమ్య, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వగుంట గ్రామంలోని గడప గడపకు కార్యక్రమానికి గ్రామ ప్రజలంతా ఘన స్వాగతం పలికారు. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ వారికి ఏ విధమైన సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా జగనన్న కాలనీలోని ఇప్పటికే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నూతన రోడ్లు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జగనన్న కాలనీలో చాలా వరకు ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం కూడా చేశారన్నారు. పేదవాడి యొక్క సొంత ఇంటి కలను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డికి గ్రామ ప్రజలంతా కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ మద్దాల వాణి, మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు పామర్తి వీరయ్య, నిమ్మల సత్తిబాబు, రాజేష్, కిరణ్, మరియన్న, పసుపులేటి రాజేష్, ఆరేపల్లి రత్నాకర్, నిమ్మల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ ఎవరికి వస్తుంది? ఏది మరియం తల్లి? పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు పిల్లలు? పిల్లలు పలుకున్నా అమ్మబడి వచ్చిందా? సెకండ్ ఇయర్ మానే సరే. ఏ తల్లి మీరు చదివి మేమే చదివిస్తాం కదా. కొండలరావు గారు ఎవరు? డాక్టర్ డబ్బులు వచ్చినాయా? పావులవటి వచ్చిందా? ఇళ్ల స్థలం వచ్చిందా? స్థలం కూడా పెట్టిస్తాలే సరేనా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇల్లు ఇళ్ల స్థలం కూడా నీకు పెట్టిస్తాను సరేనా? ఎప్పుడు మానేసావు? మా చదవ ఇంకా కడతారు మరి ఇది కూడా అలాగే ఉందా? ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దత్తత దేవాలయమైన లక్ష్మీపురం శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు జగన్నాథ స్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పంచద్రవ్య ఆరాధన, దీక్షాధారణ, అగ్ని ప్రతిష్టాపన, పంచద్రవ్యాలతో పవిత్రం అభిమంత్రాన పంచకలసారాధన, ఆవాహనాది కార్యక్రమంలో నిర్వహించి అనంతరం స్వామికి పంచసైనాదివాసం, అష్టదిక్పాలకుల ఆవాహం, సైనాదివాసం, యాగశాలలో శాంతి హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను వేద పండితులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఓం పుష్పేన ఆసనం ప్రజలం ఆవాహ్య దేవి నమః.
आवाहदेवेभ्यो नमः ॐ पुष्पेन आसनं प्रज्वलयति आवाहदेवेभ्यो नमः। मंदकृष्ण मादिग आदेशाल मेरकु एलूरु कंट्रिकगूडेम एमआरपीएस स्तूपं वद्द गूडूरु राजेश बाबू राचीटी मातय्य आध्वर्यंलो जरिगिन कार्यक्रमंलो मुख्य अतिथिगा कन्नुल रमेश इंद्र कुमार की घन निवाळुलु अर्पिंचारु। एससी एसटी कॉर्पोरेशन सब प्लान तो पाटु सुमारु 21 पदकालकु मंगलं पाडि दलितुलकु अंदकुंडा अभिवृद्धिकि नोचुकोनियकुंडा केंद्र राष्ट्र प्रभुत्वालु अधिकारंलोकि वच्चिन नाटि नुंडि नेटि वरकु बीजेपी वैएसआर सीपी प्रभुत्वालु अधिकारंलो ఉన్నంత వరకు భారతదేశంలో ఉండే ప్రతి దళితునకు రక్షణ అభివృద్ధి ప్రశ్నార్థకమేనని దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పై కేసు నమోదు అవుతున్నా ఈ కేసులలో ముద్దాయిలకు సబ్ జైలుకు పంపకుండా స్టేషన్ బైలు ఇవ్వడంతో దళితులకు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు। ఇప్పటికైనా దళితులు మేల్కొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు మోసాలపై దళిత ప్రజలతో మమేకమై చర్చించుకోవడం తెలియపరచడం మేల్కొల్పడం మన ముందున్న కర్తవ్యమని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కాశీ కృష్ణ ప్రధాన కార్యదర్శి గద్దల ప్రసాద్ భీమడోలు గోపి కందుల రవి తడికమల్ల ప్రసాద్ కందుల బాబూరావు దావీదు నాగరాజు తదితరులు పాల్గొన్నారు। కొండలో నేను ముంచుకొని తాగితే అంటనే అంటరాని వాడని ఆ స్కూల్ టీచరు విశిక్షణ రహితంగా చంపి మా ఆత్మ గౌరవాన్ని మా దేశంలోనే కాకుండా ఈ 29 రాష్ట్రాల్లో దళితులపై బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి దళితులపై వివక్ష కొనసాగుతుంది। ఇప్పటికైనా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఈ బీజేపీ మత తత్వమైన హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ భావజాలాలతో వారు మనువాదుల మనస్ఫూర్తిని తీసుకొచ్చి బలంతంగా ఈ దేశంపై రుద్దాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది। దానికి దళితులందరం కూడా తిప్పికొట్టి వారికి ఓటు ద్వారా బీజేపీ ప్రభుత్వంపై గుణపాఠం చెప్తామని బీజేపీని హెచ్చరిక జారీ చేస్తున్నా। ఈ వార్తల ఇంతటితో సమాప్తం తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం। నమస్కారం।